ఈ రోజుకి ఒక విశిష్టత ఉన్నది. ఇవాళ షహీద్ భగత్ సింగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజుది. ఎట్లయితే భారత స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పించిన భగత్ సింగే మనకు ఈనాటికి స్ఫూర్తి. ఈ నియోజకవర్గానికి పట్టిన చీడపీడలు, ఈ నియోజకవర్గానికి విధించిన బానిస సంఖ్యలను తెంచడానికి మనకు భగత్ సింగే స్ఫూర్తి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమానికి స్వల్ప వ్యవధిలోనే మనం కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక సమీక్ష కార్యక్రమంలాగా తీసుకున్నాం. 4 నెలలుగా మనం చేసిన కార్యక్రమాలని ఒకసారి సమీక్షించుకొని బేరీజు వేసుకొని తప్పులు సరిచేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి అవకాశం కల్పించడానికి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది ఒక ఉద్దేశం, ఈ కార్యక్రమ ఉద్దేశం. 4 నెలల్లో మనం చాలా దూరం వచ్చినాం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. 4 నెలలు మనకు ఒక పాఠం నేర్పినాయి. చాలా వరకు నేర్చుకున్నాం, ఒడిదుడుకులు తట్టుకున్నాం, చాలా దూరం వచ్చిన మాట మనం గుర్తెరిగినాం, మన శత్రువులు గుర్తెరిగినాం, వాళ్ళు కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఇచ్చినాం. వాళ్ళు జాగ్రత్త పడని మనకు ఈ 4 నెలల్లో వచ్చింది ప్రధాన ప్రతిపక్ష హోదా. మనం ఒక్కరమే ఈ ఎమ్మెల్యే గారిని ఢీకొట్టగలం అనేది ప్రజల్లో విస్తృతంగా ప్రజల్లోకి పోయిన సందేశం ఇది. ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా 2019లో జరిగే ఎన్నికలు ఇవి. శ్రీ కోనేరు కోనప్ప గారికి, పాల్వాయి హరీష్ బాబుకి మధ్యలో జరగాల్సిన ఎన్నికలనేవి ఇక్కడ నిరూపణ అయింది. కౌటాల ఎంపీటీసీ ఎలక్షన్ ఉప ఎన్నిక మనకు అంది వచ్చిన అవకాశం ఇది. మనం ఏమనుకున్నాం ఆ రోజు అని అంటే, మనం రాజకీయాలకి వచ్చిన నెల రోజుల్లోపే మనకు ఒక పరీక్షా కాలం ఇది. ముందుకు పోదామా వద్దా అనేది ఒక ఆలోచనతోటి మనం ఉండే. కానీ ఒక బరితెగించి అనడానికి లేదు, కానీ బరిలో ఉండడం వల్ల మనం మనకు 676 ఓట్లు వచ్చినాయి ఒక నెల రోజుల మనం రాజకీయాలకు వచ్చిన నెల రోజుల్లోపే. మనం ఆడ ప్రచారం చేసింది 2 నుంచి 3 రోజులు మాత్రమే. మనము ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యకర్తను ముందుకు తీసుకొచ్చి మనం ఒక ప్రత్యామ్నాయం ఉంది అనేది ప్రజలకు ఒక సందేశం తీసుకోగలిగినాం, మంచి ఊపును తీసుకురాగలిగినాం. ఆ కౌటాల ఉప ఎన్నిక చర్చ మొత్తం నియోజకవర్గాల జిల్లాల మొత్తం జరిగింది. మనకు ఒక ఈ మన ఇమేజు పెంచడానికి ఒక అదొక అంది వచ్చిన అవకాశంగా మనం ఉపయోగించుకున్నాం. జాతీయ పార్టీలను తోసిరాజని మనకు 676 ఓట్లు వేసి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించిన కౌటాల గ్రామ ప్రజలకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అన్ని మంచి శకునములే అని మనకు తెలుస్తూనే ఉన్నది. మనం ఇంకొక 100-150 ఓట్లు వస్తాయి అనుకున్నాం. కొంచెం ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువైంది, అతి విశ్వాసం అనుకోవచ్చు, దానివల్ల కొంచెం నష్టం జరిగింది. పర్వాలేదు, దానికి చర్చ జరిగింది. అది మనం దాన్ని సరి అయిన కార్యక్రమంలాగా ఉపయోగించుకున్నందుకు మనం శభాష అనిపించుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ 4 నెలల్లో మనం ఒకటి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోగలిగిన అంశం ఒకటి, ఈ నాయకుడు చేస్తున్న అవినీతి, అరాచకాలు, ఆశ్రిత పక్షపాతం అంటే తన అనుకున్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేయడం, అందరినీ ఉంచే కార్యక్రమం చేయడం, ఇది మొత్తం మనం ప్రశ్నిస్తున్నాము అనేది ప్రజలు మొత్తానికి అర్థమైంది. వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు. అంటే ఇక్కడ జరిగే తప్పులను బేరీజు వేసి ఇది తప్పును తప్పు అని చెప్పగలిగిన సత్తా మనకున్నది అనేది ప్రజలు ఆల్రెడీ మనకు నిర్ణయం అయిపోయింది. ప్రజలు మన వైపే చూస్తున్నారు. ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకొని, ఒక పూల పాన్పు లాంటి జీవితాన్ని కాదనుకొని నేను ముళ్ళపాట నెంచుకున్న రోజే నేను నిర్ణయం చేసుకున్నా. ఇది మనకు భవిష్యత్తులో ఇటువంటి కష్ట నష్టాలు ఉంటాయి అని తెలుసు. ఎందుకు ఈ నిర్ణయం చేసుకున్నా అనేది కూడా మన వంజరి గ్రామస్తులు గౌత్రి గోపాల్ గారు, బావాజీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మనం ఏమేమి చేసినామంటే, ఫస్ట్ మనకు అవకాశం
ఇంకా మలుచుకున్నది ఒకటి ఏంటంటే, మర్తిడి గ్రామంలో ఒక నిరుపేద దళిత వితంతు అయిన శ్రవంతబాయిని దారుణంగా హత్య చేసి ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతోటి కూడా వాళ్ళ సహకారంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి అది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ దాంతో పోలీసులు కూడా అప్రమత్తం అయినరు, అన్ని ప్రజా సంఘాలు కూడా అప్రమత్తం అయ్యి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నా అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్ చేసి జైలుకు పంపించే వరకు మనం నిద్రపోలే. ఆ 2 వారాలు మనకు పరీక్ష సమయం, అట్లనే మనను ప్రజలు తీక్షణంగా గమనించారు ఆ టైంలో మనం ఇంతవరకు ఈ పోరాటాన్ని చేస్తామని, దాంట్లో మనం విజయం సాధించడం. ఇంకొకటి కాగజనగర్ మున్సిపాలిటీ విషయంలో మనం ఏమన్నామంటే, వీళ్ళు అన్ని మున్సిపాలిటీలకు లోన్లు వచ్చినాయి, 10 కోట్లు 15 కోట్లు 20 25 కోట్లు. మన కాగజనగర్ మున్సిపాలిటీకి రూపాయి కూడా లోన్ తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం కూడా చేయలే. మొత్తం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఇక్కడ కౌన్సిల్ ఉన్నది, మీరు కనీసం వాళ్ళకు సరైన దరఖాస్తు కూడా పెట్టలేకపోయినరు కాబట్టి మీకు లోన్ రాలేదని మనం ఆరోపిస్తే అప్పటికప్పుడు దాని మీద చర్య తీసుకొని ఈ ఈ మళ్ళీ 10 కోట్ల రుణం రాబట్టి ఈ ఇక్కడ పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు. అది కూడా మన విజయం. అటు తరువాత గంగాపూర్ వద్ద ప్రాణిత కాలువ నుంచి అక్రమంగా గ్రెనైట్ తరలిస్తున్నారు అని అంటే, మొత్తంగా అక్కడ ఏదైతే వీళ్ళు మనకు అక్కడ బండ ఏదైతే ఉపయోగించాల్సింది అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి, ఈ బండని ఇక్కడ నుంచి తీసుకుపోయి మనం వేరే ఉద్దేశం దురుద్దేశం ఏం లేకుండా ఈ బండని ఇక్కడ నుంచి తీసుకుపోతారు, రేపు ఈ ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ఒకటే సింపుల్ లాజిక్, ఈ బండ మనకు ప్రాజెక్టుకు అవసరం, మళ్ళీ ఈ బండ కావాలంటే మళ్ళీ ఎక్కడికి పోతారు మీరు అనేది ఒకటే సింగిల్ పాయింట్ అజెండా తోటి మనం ఆరోపణలు చేసినాం, కలెక్టర్ గారి మీద పత్రం ఇచ్చినాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఇచ్చినాం. ఇవన్నీ ఒకటి అయితే నేను మళ్ళీ 2 రోజుల క్రితం మళ్ళీ ఒకటి సమాచార హక్కు చట్టం కింద మళ్ళీ కలెక్టర్ గారికి మీరు ఏం చర్యలు తీసుకున్నారని మళ్ళీ నేనే నిన్న సంతకం పెట్టి మళ్ళీ పంపించాను. ప్రతి విషయంలో దాన్ని ఆ పర్యవసానాలని పూర్తిగా ఆకలింపు చేసుకొని అంతు చూసే వరకు నిద్రపోమనే ఒక సందేశం ప్రజల్లోకి మనం పంపించిన రోజు మనం నిజమైన నికార్సైన నాయకులమైతాం. ఆ డంబా టర్నింగ్ వద్ద వంట మార్పు కార్యక్రమం చేసినాం, అందరూ సహకరించారు, మన సమీప గ్రామాల నాయకులు కార్యకర్తలు. దాంతో ఆ ప్రజల్లోకి చైతన్యం వచ్చింది, కాంట్రాక్టర్లు కూడా కొంచెం ఆత్మరక్షణలో పడ్డారు. అక్కడ కార్యక్రమం మన ఈ రోడ్ వర్క్స్ కొంచెం ఫాస్ట్గా తీసుకున్నారు, కానీ మనం మొన్న ఒక వర్షానికే అన్ని తవ్వి ఉన్న రోడ్లన్నీ పాడై ఒక రోజు రాత్రి వర్షం పడ్డందుకు చాలా కష్టమైంది. ఈ రెండు నెలలే మనకు టైం ఉన్నది, ఈ 2 నెలల మొత్తం రోడ్ వర్క్స్ ఎక్కడ చూసినా చూడండి, ఇక్కడ నుంచి కాగజనగర్ నుంచి పెంచకల్పేట రోడ్ అట్లనే ఉన్నది. అంటే అన్ని రోడ్లు ఒక్కటిసారి తీసుకోండి, సైమల్టేనియస్గా తీసుకొని, అంటే 2 కిలోమీటర్లు ఫినిష్ చేసి ఇంకా 2 కిలోమీటర్లు తీసుకుంటే బాగుంటుంది అనేది ఎవరికైనా తెలిసిన విషయం. దాన్ని పక్కన పెట్టి మొత్తం ఒక్కటిసారి తవ్వేయడం వల్ల ఈ పెంచకల్పేట రోడ్ అట్లనే ఉన్నది. కడంబ డబ్బా టు మన ఈస్గామ్ టు డబ్బా వయా కడంబ ఆ రోడ్ అట్లనే ఉన్నది, ఈ సిర్పూర్ టు బెజ్జూర్ రోడ్ అట్లనే ఉన్నది, ప్రతి రోడ్డు తవ్వి ఉన్నది. ఈ 2 నెలల గిట ఈ కార్యక్రమం గిట పూర్తి కాకపోతే మళ్ళీ వచ్చే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ పనులు ఏవైతే ఉన్నాయో R&B వర్క్స్ అవి త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం వంట వార్పు కార్యక్రమం అక్కడ తీసుకోవడం జరిగింది. ఈ 2 నెలల్లో మనం ప్రస్తుత విస్తృతంగా ప్రజల్లోకి పోదాం, మనకు ప్రజలను కూడా చైతన్యపరచాలి. ఇకపోతే కాగజనగర్ నడిబోటున పొట్టి శ్రీరాములు చౌరస్తాలో ఎక్సైజ్ సిబ్బంది ఒక మహిళ CI మీద దురుసు ప్రవర్తనతో బూదు దండకం అందుకొని అధికారుల మీద దాడి చేసిన MLA గారి దాష్టికాన్ని మొత్తం బట్ట బయలుదేశాం. అందరూ ఆయన వీడియో క్లిప్లు చూసినారు. ఇంత ఉలికిపాటికి గురి అవుతున్న MLA గారికి మనము సానుభూతి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉలికిపాటుకు కారణం కూడా మనమే అనేది చెప్పకనే అందరికి అర్థమైంది. అటుపోతే ఇక MLA గారి గురించి ఈ సభ మనలో మనం మాట్లాడితే మన సభ ఉద్దేశం నెరవేరదు కాబట్టి అది ఆ విషయం పక్కన పెట్టేద్దాం. మొత్తంగా దళిత ఆదివాసీలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు మహిళలు మనం ఎక్కడికి పోయినా అపారమైన ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. వీళ్ళందరికీ మనం ఒక దారి చూపించి
వీళ్ళ ఆకాంక్షలను విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను మనం అందరం భుజానికి ఎత్తుకోవాలి. ఆ రోజున మనం నిజమైన విజయం సాధించినట్టు. ఇకపోతే ముఖ్యంగా యువత ఎక్కడికి పోయినా యువత ముందుకు వస్తున్నారు. వాళ్ళు మనకు దారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం వాళ్ళ చేయి పట్టుకుని ముందుకు పోతామా లేదా అనేది ఒక్కటే మన మీద డిపెండ్ అయిన ప్రశ్న అది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే దేగా మండలిలో చిన్న రాజపల్లి అనే పెద్ద గ్రామం ఉంది. అక్కడ మనకు పెద్ద లీడర్లు లేరని చింత ఉండేది. ఎక్కడెక్కడైతే పెద్ద లీడర్లు లేరో అక్కడ యువకులు ముందుకు వచ్చి మేము నాయకత్వం వహించడానికి తయారున్నామని దారి చూపిస్తున్నారు. ఇటువంటి దారి చూపిస్తూ ఉంటే మనకు భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. పాదయాత్ర గురించి మాట్లాడుకుంటే ప్రజల వద్దకు పోవడానికి సరైన సమయం. ఎందుకంటే ఈ 2 నెలలు ఈ రైతులందరూ ఖాళీగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు అయిపోయినాయి. కాబట్టి మనం విస్తృత అనుసంధాన యాత్ర ఒకటి తీసుకోవాలనే సదుద్దేశంతో ఈ పాదయాత్ర ప్రణాళిక వేద్దాం. అటు తర్వాత మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అని అంటే అన్ని మనకు అనుకూలంగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఏమరపాటు అనిపిస్తుంది. అంటే ఫోన్లే చూద్దాం రేపు అని అనిపిస్తుంది. కానీ ఏమరపాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం ఏమరపాటు గురైతే వాళ్ళు దాన్ని అవకాశంగా తీర్చుకుంటే ఒక విధాన ప్రకటన ఒకటి చేయాలనుకున్నా ఏమంటే ఇవాళ మనల్ని ఇప్పటి వరకు ఉన్న అన్ని రాజకీయ పక్షాలు మనల్ని సంప్రదించినాయి, మన దగ్గరికి వచ్చినాయి. మనం వాళ్ళ దగ్గరికి పోకుండా అన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనల్ని సంప్రదించినాయి. ఉన్న 4 ఇవాళకి ఉన్న 3 పార్టీలు, భవిష్యత్తులో రాబోయే 4 పార్టీలు మన దగ్గరికి వచ్చి మీరు మా పార్టీలో చేరితే మీకు మిమ్మల్ని అభ్యర్థిగా ఎన్నుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదనేది వాళ్ళ అభిప్రాయంగా ఉన్నది. ఒకటి ఏమనుకున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీ వైపు మనం మొక్కి తర్వాత మనం ఇబ్బందులకు అంటే మన ఎలక్షన్ వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందో అని అంచనా వేయలేము. కాబట్టి ఇప్పుడు మనకు పార్టీ లేదు, కండువా లేదు. ఈ సమయాన్ని మనం ప్రజల వద్దకు పోవడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ చట్టంలో ఇరుక్కుంటే మన అభిప్రాయం చెప్పలేము, పార్టీ అభిప్రాయం చెప్పాల్సి వస్తుంది. ఈ 2 నెలలు ఏదైతే ఎండాకాలం ఏదైతే ఉందో ప్రజల వద్దకు పోవడానికి మనం ఉపయోగించుకుందాం. ఈ 2 నెలలు మనం దుందుడుకు స్వభావంతో పోవాల్సిన అవసరం లేదు, పెద్ద మంది మార్బలంతో పోవాల్సిన అవసరం లేదు, పెద్ద మైకు డీజే అవసరం లేదు. మనం జనాలకి చొచ్చుకుపోయి ఇల్లు తిరుగుతున్నాము అని అంటే దడుగుబుట్టాల్సిన వాళ్ళకి దడుగుబుడుతుంది. ఎవరికైతే మన సందేశం ఎవరికైతే ప్రజలకు పోవాలో అది కూడా పోతుంది. వర్షాకాలం ఉంటుంది మనకు 3 నెలల టైం. ఆ టైంని ఎట్లా ఉపయోగించుకుందామనంటే ఒకటి ఏంటంటే వివిధ పార్టీలతో సంప్రదింపులను ముమ్మరం చేద్దాం. ఆ టైంలో మనకి ఏ పార్టీ అనుకూలంగా ఉంది అనేది ఒకటి నిర్ణయం చేసుకుందాం. ప్రజల్లోకి మన ఆశయం ఒకటి, 2019 ఎన్నికల్లో మనం విజయం సాధించాలి. ఈ ఆశయానికి అనుగుణంగా మనతో కలిసి వచ్చే పార్టీ ఏది, మనకు ఎక్కడ గౌరవం ఉంటుంది, ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది, ఎక్కడ ఎదుగుదల ఉంటుంది అనేది ఒక ఆలోచనతోటి ఏ పార్టీ అనేది ఒక ఆలోచన చేద్దాం. ఎందుకంటే అప్పుడు మనం అన్నట్టు ప్రజలు వర్షాకాలంలో మనం గ్రామాలకు పోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఆ టైంన ఇట్లా ఉపయోగించుకుందాం. వర్షాకాలంలో చాలా మన వైద్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అట్లా జనాలకు పోవడానికి ఇంకో అవకాశంగా తీసుకుందాం. 2019 ఎన్నికల్లో మనం గెలిచి తీరుతామనే నమ్మకం నాకు 100% ఉన్నది. ఏ శక్తి మన గెలుపును అడ్డుకోలేదనేది ఈ ప్రజాభిమానం చూస్తే మనకు అర్థమవుతుంది. నేనెప్పుడు నేర్చుకోవడం ఆపలేదు. నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని. నేను ఇవాళ కూడా మీ సలహాలు స్వీకరిస్తా. ఒక్కోసారి ఏమవుతుందనంటే నేను అందరికీ కొంచెం మెడికల్ ప్రాక్టీస్ కూడా చేయడం వల్ల అందుబాటు కొంచెం తగ్గింది అనేది మనకు వినిపిస్తున్న వాదన. కానీ ఏంటంటే ఒక హాస్పిటల్ తయారు చేసి వాళ్ళ ప్రజలకు అందుబాటులో వైద్యం చేయాలనే ఉద్దేశంతో కొంచెం మధ్యలో దూరమైన గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. ఇంకా అందరికీ ఫోన్లో కూడా అందుబాటులో ఉండాలి, రోజుకు 10 మంది 15 మంది కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడాలనే
అభిప్రాయం కూడా ఉంది, దాన్ని కూడా తప్పకుండా నెరవేరుస్తా. ఎప్పుడెప్పుడు నా తప్పులు ఒప్పులు ఉన్నాయో వాటిని అన్నింటినీ సరిదిద్దుకొని విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించే తత్వం నాలో ఉన్నది. ఎవరైనా నన్ను విమర్శిస్తున్నారంటే వీళ్ళను వీళ్ళు నాకు వ్యతిరేకులు అనే అభిప్రాయం నాలో లేదు. వీళ్ళు ఆ విమర్శను సద్విమర్శలాగా తీసుకొని దానికి అనుగుణంగా తప్పులను దిద్దుకొని ముందుకు పోయే తత్వం నాది. కాబట్టి నేను ఎప్పుడు నేర్చుకోవడం మానను. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తామో అప్పుడు మనం మురిగిపోయినట్టే. ఎదుగుదల అనేది కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త సమస్యలు తెలుసుకోవడంలోనే ఉంది. ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి సవరించుకుంటూ వెళ్దాం. ఈ మనం ఒక మనకు చాలా సలహాలు వచ్చినాయి. ఒకటి ఏమనుకున్నామంటే, ఇప్పుడు ఈ 2 నెలల్లో ఒకసారి జనాల్ని విస్తృతంగా కలిసే కార్యక్రమం ఒకటి చేసుకుందాం. దసరా టైంలో ఇంకొక 4 రోజుల టైం ఉంటుంది మనకు. అప్పుడు కొంచెం వ్యవసాయంలో కొంచెం విరామం ఉంటుంది. అటు తర్వాత ఎలక్షన్లు. అంటే మనకు ఈ సంవత్సరంలో 3 సార్లు ఈ కలిసిన ప్రతి ఓటర్ని మళ్ళీ కలిసే కార్యక్రమం పెట్టుకోవాలి. సో అది ఉద్దేశం. రెవెన్యూ పోలీసు వాళ్ళ విషయంలో నేను చాలా వరకు చొరవ తీసుకుంటున్నా. ప్రతి కేసు ఎక్కడ వచ్చినా కూడా నేను పోలీసు వాళ్ళని ఎక్కడున్నా కూడా దాంట్లో ఏంటంటే వీళ్ళు డాక్టర్గా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి కేసులు డీల్ చేయలేదనే ఒక అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు తెలియని విషయం ఏందనంటే అధికారులు ఎవరైతే ఉన్నారో, జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో, మనకున్న మనల్ని రిసీవ్ చేసుకున్నంత మంచిగా ఎవరిని రిసీవ్ చేసుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మనం కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఓడల ప్రయాణించే వాళ్ళం అనేది వాళ్ళకు కూడా తెలిసింది. కాబట్టి పోలీసు రెవెన్యూ విషయాల్లో ఎక్కడి వరకు మనం వివిధ సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలో అక్కడి వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం లోపం అనేది మన రక్తంలో లేదు, ఉండదు కూడా. ఇక పాదయాత్ర మీద రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. కానీ మనకు ఇది అంది వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఈ ఎండాకాలం వదిలేసుకుంటే మళ్ళీ ఎండాకాలం వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కష్టం. గ్రామ సమస్యలు తెలుస్తాయి మనకు. ముఖ్యంగా గ్రామంలో ఉండే సమస్యలన్నీ వాళ్ళు మనకు సమస్యలు తెలుస్తాయి. భవిష్యత్తులో వాళ్ళకు ఒక ఆశావాద దృక్పథం కల్పించిన వాళ్ళమైతాం. ఒకటి రెండే అభిప్రాయాలు. ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయాలను అన్నింటి క్రోడీకరిస్తే రెండే ఆప్షన్స్ మనకు తెలిసినాయి. ఒకటి ఏంటంటే, మొత్తంగా పాదయాత్ర మనము బెజ్జూరు నుంచి మొదలు పెడదాం అనుకున్నాం, రెబ్బెన్ నుంచి మొదలు పెడదాం అనుకున్నాం. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఉండగా రెబ్బెన్ నుంచి కార్యక్రమం మొదలు పెట్టేవాళ్ళు. మన రెబ్బెన్ డిక్లరేషన్ కూడా అక్కడి నుంచి మొదలు పెట్టినాం కాబట్టి మనకు రెబ్బెన్ నుంచి మొదలు పెట్టడం సెంటిమెంట్ లాగా నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టి కంటిన్యూస్గా 40-45 రోజుల ఉన్న మొత్తం 660 కిలోమీటర్లు తిరిగి కాకినాడలో వచ్చి సభ పెట్టడం ఒకటి. అంటే రాత్రి పగలు అనకుండా మొత్తం గ్రామాల్లోనే ఉండి రాత్రి గ్రామాల్లోనే నిద్రపోయి మళ్ళీ తెల్లారి లేచి తిరగడం అనేది ఒకటి. దీనికి ఏం పెట్టుకోవచ్చు పేరు అంటే ప్రజాబంధు పాదయాత్ర అని ఒకటి పేరు పెట్టుకోవచ్చు. లేకుంటే ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే, మనం ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క క్యాంప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజ్జూరు అనుకోండి, మనకు రెబెన్ మన స్వగ్రామం కాబట్టి రెబెన్లో ఒక క్యాంపు వేసి బెజ్జూరు కౌటాల రెండు కవర్ చేసి పొద్దున 7 గంటలకి ఒక గ్రామానికి రీచ్ అయ్యి 3-4 గ్రామాలు తిరిగి మధ్యాహ్నం భోజనం చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 3-4 గ్రామాలు తిరిగి మళ్ళీ సాయంత్రం 6-7 గంటల వరకు మనం రెబెనకు వచ్చి రాత్రి నిద్ర చేసి మళ్ళీ తెల్లారంగా చేయడం. సో దీంతో అందరికీ రెస్ట్ దొరుకుతుంది. రాత్రి మనకు పోలీస్ పర్మిషన్లో కూడా 11 తారీఖు ఏప్రిల్ 11 తర్వాత పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది కాబట్టి 11 తారీఖు వరకు వీళ్ళు పర్మిషన్కి మనకు ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని 11 తర్వాత 14 తారీఖు ఏదైతే అంబేద్కర్ జయంతి ఉన్నదో ఆ రోజున మనం కార్యక్రమం మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం. సో అట్లా చేసి మనం అట్లా ఏమవుతుందంటే ప్రజా చైతన్య యాత్ర అని ఒక పేరు పెట్టుకొని ప్రజలను చైతన్యపరచడానికి ఊరు గడప ఊరు శివార్లనే మనం కారు ఆపి విస్తృతంగా ఊర్లో మొత్తం తిరిగి ఆఖరుకు మనం ఇంకో గ్రామానికి పోయేటప్పుడు మళ్ళీ కారు ఉపయోగించి ఇంకో గ్రామానికి పోయకపోతే అట్లా కొంచెం వనరుల మనకు శక్తియుక్తులు కొంచెం మనకు సహకరిస్తాయి అనేది ఒక ఉద్దేశం. సో రెండు, ప్రజాబంధు పాదయాత్ర లేకపోతే ప్రజా చైతన్య యాత్ర, రెండింటిలో ప్రజా ఉంటుంది. ఎందుకంటే మన ఆఫీస్ పేరు ప్రజా కార్యాలయం, నాన్నగారి పేరు ప్రజాబంధు, మన హాస్పిటల్ పేరు ప్రజా లైఫ్ కేర్. సో ఈ యాత్ర కూడా ప్రజా చైతన్య యాత్ర, ప్రజాబంధు పాదయాత్ర అనేది ఒకటి డిసైడ్ చేద్దాం.
దీన్నిటి క్రోడీకరించి పెద్దగా భేదాభిప్రాయం ఏం లేదు. అంటే అల్టిమేట్ గా చూస్తే రెండే అభిప్రాయాలు. ఈ రెండు అభిప్రాయాల్లో ఒకటి మనం తీసుకుందాం. అటు తర్వాత దసరా టైంకి మా పార్టీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయంలో కూడా మీ అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఎట్లా ఉంటుంది అంటే, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ ఆకాంక్షలు నెరవేర్చడం ఒక్కటే కాదు, మీ అందరి ఉద్దేశాలను, మీ అందరి ఆలోచనలను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత కూడా నా మీద. ఎందుకంటే ఈ విజయంలో నా గెలుపు కన్నా మీ అందరి గెలుపు ఎక్కువ. ఎందుకనంటే నాకు ఈ నేను ఈ గెలుపు వలన నాకు ఎమ్మెల్యే పదవి పెద్ద పదవి కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఎట్లా ఉంటుంది అంటే, మనం అన్ని 15 ఏళ్ళు ఆ పదవిని దగ్గర నుంచి చూసినాం కాబట్టి మనకు ఆ పదవి అంటే మన అధికార దర్పానికి, అధికార దురహంకారానికి పాల్పడడానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశం లేదు కాబట్టి మనకు ఈ మొత్తం గెలుపు వలన ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఇక్కడైతే రాజకీయం ఏదైతే అపసవ్యంగా జరుగుతుందో, అపసవ్యంగా నడుస్తున్న ఇటువంటి రాజకీయాలను సవ్య దిశగా మార్చి బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ గెలుపును ఒక నాంది వాచకంగా ఉపయోగించుకోవాలనేదే నా ఉద్దేశం, తప్పించి వేరే ఆలోచన ఏమి లేదు. అవతల దసరా నుంచి 6 నెలల సమయం ఉంటుంది. అన్ని 6 నెలల సమయంలో మళ్ళా మనం ఇక అది ఎలక్షన్ టైం, అది కొంచెం ఛార్జ్డ్ ఎన్వైరన్మెంట్, అంటే కొంచెం ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 6 నెలలు కొంచెం ఆవేశాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎలక్షన్ దగ్గర వస్తూ ఉంటే అందరూ ఆవేశపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. సో అటువంటి టైంలో మనం ఎలక్షన్ కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఒకటే నాకు బలమైన నమ్మకం ఉన్నది ఏంది అంటే, బలమైన నమ్మకం ఏమిందంటే మన విజయం మాత్రం తథ్యం. ఈ విజయానికి ఎట్లా చేరువ కావాలి, ఏ దారిలో పోవాలనేది ఒకటి మనం నిర్ణయం చేసుకోవాలి. నాకు తెలుసు చాలా ఆటపోట్లు ఉంటాయి, మనకు చాలా ఓపిక కావాలి, మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా మనం తొరకకుండా మెనకకుండా ఈ విజయ తీరాలను చేరుకోవాలి. తప్పకుండా మీ సహకారం నాకు ఉంటుందనేది నాకు 100కి 100% నమ్మకం. అట్లనే మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ ప్రాంతాన్ని మళ్ళీ పురుషోత్తం రావు నియోజకవర్గంలో మార్చడంలో నేను శక్తి వర్ధన లేకుండా కృషి చేస్తానని ఈ ప్రజా కార్యాలయం సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.